ఫిష్ ఫ్రైకి మరసా మంచిగా మసాలా కలిపి పెట్టండి. దేశీ చికెన్ ఇగో వేస్తున్నాడు, దేశీ చికెన్ ఫ్రై చేస్తున్నా అన్న. ఇడు ఫ్రై, ఫిష్ ఫ్రై. ఇది ఫిష్ కర్రీ అన్నట్టు అయింది, రెడీ అయిపోయింది ఫిష్ కర్రీ అయింది. తెలంగాణ స్పెషల్ గడక జిమ్మలకు దీనికి మిక్స్ అన్నట్టు కాంబినేషన్. వా వా, జిమ్మల సూపు గడక ఎమ్మరేగు. ఇటువంటి ఉండాలి తినాలా ఈ మామిడి చెట్లు గడక సూపర్. ఇక మళ్ళీ కొడుకుంటూ కూడా ఇష్టం. ఇక ఇంకా ఇది కలుచుకున్నాం మంచిగా. ఇక మాడు ఉల్లిగడ్డ కట్ చేస్తుండు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇండియాకి వెకేషన్ వచ్చి ఉంటుంది కదా, సో ఈరోజు ఫ్రెండ్స్తో కలిసి ఒక దూరం వచ్చినాం ఇక్కడ దమ్మనపేట ఏరియా అని. సో మాకు ఒక ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్ ఉంటుంది. సో ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఇక అలా ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్ తోటి వచ్చినట్టు ఇక్కడికి. ఇక చూడండి మొత్తం చుట్టూ ఇక పొలాలు, ఇక్కడ తోటలు అవి. సో ఇక్కడ మేమైతే ఈరోజు ఇక తెలంగాణ స్టైల్లో దేశీ కోడి అండ్ గడ్క అండ్ ఫిష్ ఇట్లా అనుకుంటాము. సో అన్నీ చూపెడతాను నేను. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. చూడండి ఎట్లా ఇక్కడ మొత్తం కంప్లీట్గా నేచర్కి చూడండి, మొత్తం చూడండి. ఇక్కడ ఇక వాళ్ళందరూ రెడీ ఉన్నారు చేస్తేందుకు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది ఇందులో. ఇదంతా టేక్ సీట్లు చూడండి, మొత్తం ఇదంతా గుట్టలు, మొత్తం గుట్టలు. వీడంతా నేచర్ ఇట్లా చల్లగా కాల్పస్తుంది మంచిగా. ఇక్కడ ఈ నీళ్ళు వస్తున్నాయి ఇవి చూడండి, ఎంత మంది ఉన్నారు. ఇదే ఇది గెస్ట్ హౌస్ లెక్క అన్నట్టు. ఇంకా ఇదే కలుచుకున్నాం మంచిగా. ఇక మాడు ఉల్లిగడ్డ కట్ చేస్తుండు. మహేష్ ఏం చేస్తున్నావు? ఇక చిట్టి కూడా, చిట్టి కూడా కట్ చేస్తుండు ఇక్కడ. విమల కడుతుంది అనిల్ ఆగురా, ఆగురా ఒకసారి. మహేష్ ఏం కర్రీ వండుతున్నావు? ఇలా నేను చికెన్, చికెన్ చికెన్ పకోడీ వేసుకున్నాను. చికెన్ పకోడీ వేసుకున్నాం. సరే ఒక రెండు మూడు గడప బీర్లకు ఇప్పుడే. ఇక్కడ ఆల్రెడీ ఫిష్ రెడీ అవుతుంది, ఫిష్ కర్రీ. ఇది ఫిష్ కర్రీ అన్ని వేసినట్టు. ఫిష్ ఫ్రైకి మసాలా కలిపి పెట్టినాం. ఫిష్ ఫ్రైకి మరసా మంచిగా మసాలా కలిపి పెట్టండి. చిట్టి ఫ్రై కదా, నూనె గరం అవుతుంది. నూనె గరం అయినాక ఏంది కట్టెల పోయి మంచిగా అన్నీ నేచురల్. ఇగో అన్నయ్యుడు ఇగో ఫ్రై చేస్తాం రెడీ ఉన్నాడు. ఇక్కడ కంచుడు పెట్టినాం, అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు చూడు. ఫ్రై చేస్తుంది అన్నయ్యుడు రే ఫ్రై, ఫిష్ ఫ్రై. ఇవ ఫ్రై అవుతున్నాయి ఫిష్, మంచిగా కట్టెల పని మీద తిరాకుది అవుతున్నాయి అన్నట్టు. కానీ ఇక అక్కడ కూడా ఫిష్ కర్రీ ఉడుకుతుంది. ఇవో జిమ్మలో అవి వేస్తుండ చూడు రి. ఇది ఫిష్ కర్రీ అన్నట్టు అయింది, రెడీ అయిపోయింది ఫిష్ కర్రీ రెడీ అయింది. ఇక్కడ ఇగో మొత్తం ఫ్రై అవుతుంది. చిట్టి ఎలాగ వచ్చింది ఫ్రై? 60%. దేశీ చికెన్ అంటుండు చూడండి, దేశీ చికెన్ చేయలే. దేశీ చికెన్ ఇగో వేస్తున్నాడు, దేశీ చికెన్. చూడు అన్నీ అయిపోయినాయి వంటలు. ఇప్పుడైతే దేశీ కోడి ఇది. నెక్స్ట్ జిమ్మల షూ ఫిష్ కర్రీ. ఇప్పుడు ఎట్లయిందో ఫిష్ కర్రీ
ఫిష్ కర్రీ. ఇగో ఇది గడక, తెలంగాణ స్పెషల్ గడక. జిమ్మలకు స్పెషల్ అంటే జిమ్మలకు దానికి మిక్స్ అన్నాడు కాంబినేషన్. ఇంకా ఇక కొడుకుట్టు కూడా ఉంటుంది. ఇంకా చికెన్ ఫ్రై ఉన్నది, ఫిష్ ఫ్రై అయితే అయిపోయినాయి ఆల్రెడీ. ఇక మళ్ళీ కొడుకుట్టు కూడా వేసినాం. ఇక చికెన్ ఫ్రై కాలేదు ఇంకా. ఇక మనల్ని రెడీ ఉన్నారు, ఇక మంచిగా చెట్ల కింద, ఇక్కడ మంచిగా మామిడి చెట్టు కింద మంచిగా కూర్చున్నాం. ఇగో అందరు తినం పట్టారు, ఇక తినడానికి. అయ్యో ఎంత ఇక్కడ చల్లగా కాలిపోతుంది అన్ని చెట్లు. అన్నీ వేసుకున్నాం, ఇక కూర్చున్నాం తిందాం. ఇక గడక దేశ కోడి వీడు. మళ్ళీ ఇక ఫిష్ కూడా ఉంటాయి. ఇలా సరి చెప్తున్నా రాయి సంకటి దేశ కోడి అంటే మన తెలంగాణ స్పెషల్ కాబట్టి మనకి ఇది మక్క గడక తీసుకోడి. ఎట్లుంది దాన్ని బంద్ కొట్టు అదే అంటున్నా మరి. మహేష్ ఎట్లయింది? సూపర్ సూపర్ చాలా బాగుంది. అదే ఎట్లయింది? బాగుంది. అదే ఎట్లయింది రా? అచ్చా తెలంగాణ టేస్ట్ ఇది. ఎట్లయింది? సూపర్. ఎట్లయింది మొత్తం? నెంబర్ ఏ తెలంగాణ యాస, తెలంగాణ భాష, దేశ కోడి, జిమ్మల సూపు, గడక నెంబర్ ఏకో. ఇటువంటి ఉండాలి తినాలా ఈ మామిడి చెట్లు. గడక సూపర్. ఇంకా ఇంకొకరికైనా కావాలా? మహేష్ ఎట్లున్నది? చాలా బాగుంది, అద్భుతం. సో చీకటి అయింది చూడండి. అంతా అందరు తిన్నాం, మంచిగా తిన్నాం. తినాలి ఇంకా తింటారు. సో వెళ్తా అనుకుంటున్నాను. ఇంకా టైం అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ 6:30 అయింది. చూడండి.